Finding focal length of convex lens in water. For this activity, required material: convex lens, V-stand, mirror and water container. Light source, ikkad manam plane mirror ni upayogistam. Plane mirror sun rays ni parallel beam of light rays ga reflect chestundi. ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ని కాన్వెక్స్ లెన్స్ మీద ఫోకస్ చేసినప్పుడు అవి కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ రేస్గా మారి మనకి ఇక్కడ చూపించిన విధంగా ఒక బిందువు దగ్గర కేంద్రీకృతం అవుతాయి. అది ఒక బ్రైట్ స్పాట్గా కనబడుతుంది. ఇక్కడ లెన్స్కి స్క్రీన్కి మధ్య ఉన్న డిస్టెన్సే ఫోకల్ లెంత్ అవుతుంది. ఇప్పుడు ఈ కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ని ఎయిర్లో మెజర్ చేసాం. అదే కాన్వెక్స్ లెన్స్ని వాటర్లో ఉండే వి స్టాండ్ మీద జాగ్రత్తగా అమర్చి ఇప్పుడు వాటర్లో దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేద్దాం. జాగ్రత్తగా అమర్చిన తర్వాత దాన్ని సర్దుకుని కొంచెం జాగ్రత్తగా స్క్రీన్ని వాటర్లో ఇన్ని గాల్లో లెన్స్ యొక్క నాభ్యంతరం దగ్గర ఉంచినప్పుడు మనకి ఇక్కడ బ్రైట్ స్పాట్ అనేది ఏర్పడదు. బ్రైట్ స్పాట్ని పొందడానికి మనం స్క్రీన్ని వెనక్కి జరపవలసి ఉంటుంది. వెనక్కి జరపడం వలన మనకు తెలిసింది ఏంటంటే కాన్వెక్స్ లెన్స్ యొక్క నాభ్యంతరం గాల్లో కన్నా నీటిలో ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. దాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇదే కృత్యాన్ని మరొకసారి గాల్లో కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ని స్క్రీన్ని మనం బ్రైట్ స్పాట్ వచ్చే విధంగా అడ్జస్ట్ చేస్తూ గాల్లో దాని యొక్క నాభ్యంతరాన్ని కనుక్కోవాలి. ఇది సుమారుగా 20 సెంటీమీటర్లు ఉంటుంది. ఇప్పుడు లెన్స్ని నీటిలో ఉంచి బ్రైట్ స్పాట్ని అంటే ఫోకల్ పాయింట్ని మనం పొందడానికి స్క్రీన్ని కొంచెం వెనక్కి జరపవలసి ఉంటుంది. వెనక్కి జరపడం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే కాన్వెక్స్ లెన్స్ యొక్క నాభ్యంతరం గాలిలో కన్నా నీటిలో ఎక్కువగా ఉంటుందని ఈ కృత్యం ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు.